Hello friends, welcome to my channel. Iroju tasty yummy vegetable biryani meekosam ee video dwara. Biryani kosam vegetables anni teeskovali ee pic lo chupinchinattu. Masala dinsulu ee pic lo chupinchina vidhanga anni teeskovali. First manam stove on chesukoni oka ginna peddadi pettukoni andulo neyyi koncham oil teeskoni వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత బగారాకు, మసాలా దినుసులు, మొగ్గ, బఠానీ గింజలు, ఇలాచి, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, పుదీనా ఆకు వేసుకున్నాను. ఇది కలియబెట్టాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏమైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో అవన్నీ వేస్తూ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలిపెడుతుండాలి. టమాటా లాస్ట్లో వేయాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ గోలవు కదా. క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్, బీన్స్, అన్ని వెజిటేబుల్స్ వేసి కలియబెడుతూ ఉండాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మెల్లిగా కొంచెం సాల్ట్ వేసినట్లయితే దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అవి బయటకు వచ్చి మగ్గుతాయి కూరగాయ ముక్కలు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలిపెట్టాలి. దాని తర్వాత కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేయాలి. మూత పెట్టుకొని మగ్గే వరకు వేట్ చేయాలి. ఈ వీడియోలో నేను ఆనియన్ వేయడం మర్చిపోయాను, చివరిలో యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి పెరుగు యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్ పెరుగు తీసుకున్నాను బిర్యానీ కోసం. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ముందుగానే యాడ్ చేయాలి, వాటర్ వేయవద్దు, ఎందుకంటే రైస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఒకదానికొకటి అంటుకోకుండా రైస్ ప్రాపర్గా వస్తుంది. మధ్యలో ఒకసారి మూత తీసి చూడాలి. చివరగా మూత తీసి రైస్ అయిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయిపోయిందండి రైస్, రైతాతో సర్వ్ చేసుకోవాలి.